హాయ్ హలో హవర్యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ని చేసి చూపించబోతున్నానండి ఈ జ్యూస్ అనేది రోజుకు ఒక్క గ్లాస్ అన్నా మనం తాగాల్సిందే ఈ జ్యూస్ వలన మనం అందము ఆరోగ్యం రెండూ వస్తాయి అవునండి అందంగా ఉండి ఆరోగ్యంగా ఉండకపోతే బాగుంటుందా లేదు కదా అందుకనే అందంతో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే తప్పకుండా రోజుకి ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ను మాత్రం తాగండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటిని క్లిక్ చేసేయండి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ జ్యూస్ ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నానండి నేను ఒక కుకుంబర్ని తీసుకున్నాను అంటే కీర దోసకాయ ఉంటుంది కదండి ఆ దోసకాయని ఒకటి తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి తొక్క మాత్రం తీయద్దండి తొక్క తీయకుండా ఈ కీర దోసకాయని యూజ్ చేస్తే దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ మన శరీరంలోనికి వెళ్తాయి దానివల్ల మనకు ఆరోగ్యం పెరుగుతుంది దాంతోపాటు అందంగా కూడా ఉంటాము అందము ఆరోగ్యము రెండింటిని ఇచ్చే జ్యూస్ను ఎలా చేయాలి అంటే ఈ విధంగా కీర దోసకాయని తొక్క తీయకుండా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోండి దీనికన్నా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుందామంటే కట్ చేసుకోండి పర్వాలేదు నేనైతే ఈ సైజుగా నేను కట్ చేశానండి తొక్క మాత్రం తీయకండి ఈ విధంగా కట్ చేసిన వాటిని అన్నింటినీ నేను మిక్సీ గ్రైండర్లో వేసాను మిక్సీ గ్రైండర్లో వేసిన తరువాత నేను అల్లం ముక్కలని వేసానండి అల్లం అనేది ఒక చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి తరువాత మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకు వీటిని బాగా కడగండి ఎందుకంటే దీంట్లో మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బ్లాక్ సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇది టేస్ట్ ప్రకారం మనకి ఎంత కావాలంటే అంత తరువాత జీలకర్ర పొడి దానిని కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి తరువాత దీని మీద మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఎందుకంటే మనము దీనిని గ్రైండ్ చేస్తున్నప్పుడు అస్సలు వాటర్ అనేది వేయలేదండి ఎందుకంటే కీరా దోసకాయలోనే వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సపరేట్గా వాటర్ వేసే అవసరం లేదు వాటర్ వేయకుండానే ఈ విధంగా ఉన్నది మన కన్సిస్టెన్సీ తరువాత ఒక లెమన్ అంటే ఒక నిమ్మకాయని తీసుకున్నానండి చిన్న సైజు ఒక నిమ్మకాయని తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చేస్తున్నది ఒక గ్లాసు జ్యూసే కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని అంతటిని ఒక గ్లాసులోనికి నేను తీసుకుంటున్నాను ఒకవేళ వాటర్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకున్నా పర్వాలేదండి అది మీ అభిప్రాయము మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది తరువాత నిమ్మకాయని నేను పిండుతున్నానండి ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఒకవేళ పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా నిమ్మకాయని పిండుకున్న తరువాత మనం దీనిని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే నిమ్మకాయ అంతా జ్యూస్కి అనేది కలవాలి కదా అందుకని చూడండి ఎంతో యమ్మీ టేస్టీ అయిన జ్యూస్ అనేది తయారైపోయింది ఈ జ్యూస్ని రోజుకి ఒక్కసారి ఒక్క గ్లాస్ తాగండి నిజంగానండి చాలా అందంగా మాత్రం తయారవుతాం దాంతోపాటు ఆరోగ్యం కూడా ఉంటుంది తరువాత మింట్ లీవ్స్ని వేసి ఒక కుకుంబర్ స్లైస్ని ఈ విధంగా గ్లాస్కు పెట్టి మీ వాళ్ళకు కానీ ఇవ్వండి హోటల్లో కూర్చుని మనము జ్యూస్ తీసుకున్న ఫీలింగ్ అనేది తప్పకుండా కలుగుతుంది నా రెసిపీ అయితే నచ్చింది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ కూడా చేయండి